కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జన్మ వృత్తాంతం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళిగా వ్రాయబడింది. దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన పదే పదే మాట్లాడడం పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక సార్లు చూస్తాం. ఎందుకు అలాగున దేవుడు చెప్పాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనకు కొన్ని స్పష్టమైన ఆధారాలు ఉంటాయి. అవేమిటంటే, అబ్రహాము విశ్వాసమునకు సాదృశ్యం, అలాగనే ఇస్సాకు ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉన్నాడు, సమర్పణకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే యాకోబు మార్పు చెందిన జీవితానికిని, దేవుని సన్నిధిలో విధేయతకును సాదృశ్యంగా యాకోబు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇలాంటి వారిని దేవుడు, మరి వారి దేవుడిగా నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు అనే మాటను హెబ్రీ పత్రికలో కూడా మనము గమనించవచ్చు. కాబట్టి రోజున మన దేవుడు సజీవుడైన దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవునిగా మన దేవుడు, మన దేవునిగా కూడా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే దానికంటే ముందుగా నేను ప్రాముఖ్యంగా యేసు ప్రభువారికి వంశావళిలో ఉన్న యోధాను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోధా యొక్క జన్మము ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనంలో యోధా అనే పేరు మొదటిసారిగా మనం చూస్తాం. యోధా అనగా తన తల్లి ఆయనకు పెట్టినటువంటి ఆ పేరు యొక్క ఉద్దేశం, ఇదిగో ఈసారి నేను దేవుని స్తుతిస్తాను అనుకుని ఆయనకు యోధా అని పేరు పెట్టినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. యోధా అనగా స్తుతి అని అర్థం. కాబట్టి యోధా గోత్రం యొక్క లక్షణాలను మనం ధ్యానం చేసినప్పుడు యోధా గుడ్ కౌన్సిలర్గా ఉన్నాడు, యోధా సమాధాన కారకునిగా ఉన్నాడు. ఆదికాండ 37వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా, అలాగనే యోధా తన కోడలిని గూర్చి నమ్మకమైన సాక్ష్యం ఇచ్చాడు 38వ అధ్యాయం 26వ వచనంలో. అలాగనే యోధా నమ్మకమైనటువంటి సంరక్షకునిగా ఉన్నట్లుగా ఆదికాండం 46వ అధ్యాయంలో మనము గమనిస్తాం. యోధా మధ్యవర్తిగాను ఆయన ముందు దూతగాను ఉండి ఇస్రాయేల్ ప్రజలను గోషెను దేశంలోనికి నడిపించాడు. అలాగున యోధా గోత్రము ప్రసిద్ధి పొందింది. కాబట్టి యోధా యొక్క మంచి లక్షణాలను బట్టి దేవుడు యోధా గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రజలు యూదులుగా పిలువబడ్డారు. ఆ గోత్రంలో నుండి యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసు క్రీస్తు నరుడు. ఆ యేసు క్రీస్తు నరుడు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన మన శిక్షను భరించినటువంటి పాప పరిహారకుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఆ ప్రభువును మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితం అంతా కూడా నిత్యమైనటువంటి సంతోషంతో నింపబడుతుంది. అది నిజమైన క్రిస్మస్. యోధా గోత్రం యొక్క లక్షణాలు మన జీవితంలో ఉన్నట్లయితే మనము కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువునందు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని కలిగిన వారమై ఉంటాం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. సర్వకృపానిధి పరిశుద్ధుల జీవము గల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు. మీ మాటలు మాకు నిత్య జీవపు ఊటలు. మా ప్రభువు బలపరిచిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ వెలుగులో ప్రతి కుటుంబాన్ని దీవించండి. యోధా గోత్రం నుండి మీరు ఎందుకు ప్రభా ఈ లోకానికి వచ్చారో మరొకసారి జ్ఞాపకం చేశారు. యోధా సమాధానం కలిగి చేసినట్లుగా, సాక్ష్యమిచ్చినట్లుగాను, యోధా గుడ్ కౌన్సిలర్గా ఉన్నట్లుగాను ప్రభా మీరు తెలియజేశారు. అలాగని మా ప్రభా మీరు కూడా మా తండ్రి సమాధానకారకునిగా, సాక్ష్యమిచ్చు దేవునిగా, రక్షకునిగా ప్రభా మీరు మా పక్షాన ఉన్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభాటి దేవుణ్ణి కలిగినటువంటి మేము మా తండ్రి, ఇదిగో యోధా గోత్రంలో ప్రభా మేము కూడా నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాక్యమైన ప్రతి బిడ్డకును తోడయుండునిగాక. ఆమెన్. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, హైదరాబాద్.